ఐ న్యూస్ నుండి శ్రీ షేక్ సిరాజ్ అహ్మద్ గారు. తదుపరి అవార్డు గ్రహీత విజయ్. స్టూడియో ఎన్ నుంచి శ్రీ ఎన్ అతిథి అతిథులకు, మరి ముఖ్యంగా కార్యక్రమ నిర్వాహకులకు, ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మరి ముఖ్యంగా నాతో పాటు అవార్డు గ్రహీతలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. అనోభద్రః క్రతువోయస్తు విశ్వతః అన్నారు పెద్దలు. అంటే ఉత్తమమైనటువంటి భావాలన్నీ అన్నీ కూడా అన్ని వైపుల నుంచి రావాలి అనేసి అర్థం. మరి ఉత్తమమైనటువంటి భావాలన్నీ కూడా అన్ని వైపుల నుంచి రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి వైపు నుంచి కూడా మనకు పూర్తయినటువంటి సహకారం అవసరం. కాబట్టి ఈరోజు మమ్మల్ని స్క్రీన్ మీద చూసి లేదా మా ప్రదర్శన చూసి మమ్మల్ని అందరినీ గుర్తించి ఇక్కడికి పిలిచి సత్కరించి సన్మానించి మాకు భవిష్యత్తునిస్తున్నటువంటి భావం ఒకవైపు నుంచి వస్తుంటే, వారి విలువైనటువంటి సూచనలతో సలహాతో మా భవిష్యత్తులో మేము ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలియజేస్తూ మరో ఉత్తమమైనటువంటి భావాన్ని ఇస్తున్నారు. దాదాపుగా కూడా 1996 నుంచి అవార్డ్స్ ఇస్తున్నారు. అంటే నేను పుట్టినప్పటి నుంచి అవార్డ్స్ ఇస్తున్నారు. అంటే ఖచ్చితంగా కూడా ఇది మరింత ముందుకు వెళ్ళడానికి, వేరే వారికి ప్రేరణగా ఉండడానికి ఇది ఆస్కారం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ముఖ్యంగా ఉత్తమమైనటువంటి భావాలు అన్ని వైపుల నుంచి రావాలి అంటే ఈరోజు మీ ముందు నుండి ఇక్కడ అవార్డు తీసుకుంటున్నామంటే మా వెనకాల ఎంతో కష్టం ఉంది. మరి ముఖ్యంగా ఐ న్యూస్ యాజమాన్యానికి ఈ సభావేదిక ద్వారా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మా ఫ్రెండ్లీ సీఈఓ శ్యామ్ గారికి, అదేవిధంగా మా ప్యానెల్ ఇన్ఛార్జ్కి, అదేవిధంగా పీసీఆర్కి, ఎంసీఆర్కి, మమ్మల్ని అందంగా చూపించడానికి ట్రై చేస్తున్నటువంటి కెమెరా డిపార్ట్మెంట్కి, మాకు అవసరమైనటువంటి సమాచారాన్ని అందిస్తున్నటువంటి డెస్క్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా జీవీఆర్ ఆరాధన ఫౌండేషన్ అవార్డులో ఎంతోమంది అవార్డులు స్వీకరించారు. ఎంతోమంది కూడా ఖచ్చితంగా న్యూస్ ప్రెజెంటర్గా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారు ఉన్నారు. సభావేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా అందరికంటే నేను చాలా జూనియర్ అనేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చి కూడా ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు, కానీ అప్పుడే నా ఫస్ట్ అవార్డు నేను స్వీకరించడం కూడా నిజంగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు జీవీఆర్ ఆరాధన వారికి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, నాకు ఈ అవార్డుని సెలెక్ట్ చేసినందుకు సెలక్షన్ కమిటీకి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. అబ్జర్వ్ చేస్తున్నారు ప్రేక్షకులు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని తమకు తాముగా ముఖ కవళికలను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఎంతవరకు వీలైతే అంతవరకు ఉచ్చారణ దోషం లేకుండా వాక్యాన్ని సంక్లిష్టంగా కాకుండా అందంగా ఆనందకరంగా ఉన్నాము మేము అని చెప్పని అనిపించుకునేట్టుగా మీరు న్యూస్ ప్రజెంట్.